పెదపొడి మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మెంబర్ మోకసూరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా రాజన్న ఆశయ సాధన కోసం జగన్ నాడుగుజాడల్లో నడుస్తున్న నిప్పు కనికలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీకి కాపు కాస్తూ పార్టీని అంచెలంచెలుగా నిర్మించుకుంటూ నాయకునికి కార్యకర్తే ఒక పోరాట యోధుడుగా ఎదురొడ్డి నిలబడి పార్టీకి కాపు కాశారని అన్నారు. పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్ళు అయిందని ఎప్పుడు చూసినా ప్రజల సమస్యలే అజెండాగా పార్టీ అధినేత నుండి సామాన్య కార్యకర్త వరకు అందరూ రోడ్ల మీదనే పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ సమ్మంగి దుర్గాప్రసాద్, పలచర్ల బ్రహ్మాజీ, పలచర్ల సత్యనారాయణ, కోరా భావి, అందుగుల అబ్బు, పంపన వెంకటరమణ, మార్ని వెంకట్రావు, మారాడ పెద్ద సత్యబాబు, కొంగర పాపారావు, కొంగర భద్రం, ఇందుగపల్లి కాటయ్య, కడియాల సత్యబాబు, పలువురు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదపుడి గ్రామ నాయకులందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి అదేవిధంగా మరి ఈరోజు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత మక్కువ ఉందనేది మన పంచాయతీ ఎలక్షన్లో అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో చూపించారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు ఎంతైతే ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకున్నారో ఆయన కూడా అంతే పట్టుదలతో రాష్ట్ర పరిస్థితి బాగోలేకపోయినా ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేరుస్తూ ఈరోజు భారతదేశంలోనే 1 ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా నరకయత్నం చూపించారు, అవన్నీ కూడా ఆ నాడు వైఎస్ఆర్ అభిమానులు గుండెల్లో రగిలిపోయి ఆ రగిలిపోయి గుండెల్లోంచి పుట్టిందే ఈ వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీని ప్రజలే ఏర్పాటు చేసుకున్నారు. అందుకే మన అసెంబ్లీ ఎలక్షన్లో 151 సీటు ఎమ్మెల్యే సీట్లు గెలిపించి మరి మనందరికీ కూడా ఈ పార్టీ అంటే భారతదేశంలో ఒక ఆదర్శంగా నిలిచే పార్టీగా నిలిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ ఆవిర్భవించి పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా రుణపడి మనందరం ఉండాలి. అదేవిధంగా ఈ అనపత్రి నియోజకవర్గాన్ని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎంతో పారదర్శకంగా పరిపాలిస్తూ చిన్నలతో పెద్దలతో కూడా సమానంగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఆర్నిసలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ సూనన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మరిన్ని ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు కల్పించి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఎప్పుడు కూడా ఆయన మనకి ఎమ్మెల్యేగా ఉండాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.